నమస్తే వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ మనీ హనీ కొన్ని సందర్భాలలో ఆన్లైన్ ప్రాబ్లం కావచ్చు లేదంటే అనుకోకుండా ఏమైనా కావచ్చు కొందరి అకౌంట్స్లోంచి మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు వేరే అకౌంట్స్కి వెళ్ళిపోతూ ఉంటాయి మరి అలాంటప్పుడు ఏం చేయాలి ఈ విషయాల గురించి మనందరికీ తెలియజేయడానికి మనతో ఉన్నారు కమర్షియల్ ట్యాక్సెస్ రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ కవిరత్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఆధ్యాత్మిక ఆయన డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్తే అమ్మ శ్రీనివాస్ గారు చాలా మందికి ఏంటంటే అంటే తెలియచ్చు కొంతమందికి అసలు వాళ్ళకి అకౌంట్లో నుంచి డబ్బులు వెళ్ళిపోయినాయి అని కానీ డబ్బులు పడినాయి అని కూడా తెలియని కొంతమంది కూడా ఉంటుంటున్నాయి అయితే అది టెక్నికల్ ఇష్యూ కావచ్చు లేకపోతే బై మిస్టేక్లో లో ఏమైనా తేడా రావడంతో కానీ అలా మనీ అనేది ఒక్కొక్కసారి ఏంటంటే రాంగ్ రాంగ్గా వెళ్ళిపోతూ ఉంటుంది అది మన అకౌంట్ కాకుండా అదర్ అకౌంట్కి వెళ్ళిపోతుంది లేదా ఎవరైనా కావాలని సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు కూడా మన అకౌంట్ నుంచి వేరే అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటూ ఉంటారు చిన్న చిన్న ఇష్యూస్ సెట్ చేసి మరి అలాంటప్పుడు మన మనీని మనం మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటారు వండర్ఫుల్ క్వశ్చన్ అమ్మా అమ్మ శిల్పిక ఈ రోజుల్లో అనేక సందర్భాల్లో అనేక పరిస్థితుల్లో ఈ విషయం జరుగుతుంది ఏమిటది రాంగ్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అవ్వడం ఎప్పుడు జరుగుతుంది అనేది ఇక్కడ పాయింట్ మన బ్యాంక్ అకౌంట్ మనకు ఒక బ్యాంకుతో కానీ మూడు నాలుగు బ్యాంకులతో కానీ వాటిల్లో అకౌంట్స్ ఉండవచ్చు మన అకౌంట్ అయితే ఒక వ్యక్తికి సమ్ ఎక్స్కి మనం పంపిస్తున్నాం పదివేల రూపాయలు పంపించాం ఆ వ్యక్తికి కాకుండా వేరే వ్యక్తికి అది క్రియేట్ అవుతుంది ఎందుకు అవుతుంది రాంగ్ క్రెడిట్ అక్కడ ఆ వ్యక్తికి అకౌంట్ ఎందుకు వెళ్ళింది అని మూడు కారణాలు ఉంటాయమ్మా ముఖ్యంగా ఒకటి అజాగ్రత్త ఎప్పుడైనా ఎక్కడైనా మనము ఒక అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అజాగ్రత్త పడకూడదు జాగ్రత్త అంటే ఏంటమ్మా మనం పంపే వ్యక్తి యొక్క అకౌంట్ నెంబర్ కరెక్టా కాదా రెండుసార్లు సరిచూసుకోవాలి రీచెక్ అలాగే అమౌంట్ కూడామ్మా సున్నాల్లోనే అనేక మ్యాజిక్లు జరుగుతాయి ఒక సున్నా చేంజ్ అయినా విలువ మారుతుంది మారిపోతుంది కనుక ఫిగరింగ్ కరెక్ట్గా చూసుకోవాలమ్మా అతి ముఖ్యంగా ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది చూసుకోవాలి అవును అబ్బాయి ప్రతి బ్యాంక్కి ఒక ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుందమ్మా ఆ బ్యాంక్ ఇక్కడ ఏ జిల్లాలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో అలాగే ఏ ప్రదేశంలో ఉందో చూపించేదే ఐఎఫ్ఎస్సి కోడ్ అది ఒక్కసారి చూసుకోవడం మంచిదమ్మ సరే సరి చూసుకోవడం అప్పుడు కానీ మనం అకౌంట్ని ట్రాన్స్ఫర్ చేయాలి ఓకే జాగ్రత్తగా తీసుకోవడం రెండో ముఖ్య కారణమమ్మా ఈ డిజిటల్ వరల్డ్లో తొందరపాడుతనం క్విక్నెస్ ఏదో ఆలోచిస్తూ అకౌంట్ జస్ట్ వేళ్లతో మన బటన్స్పై ట్యాప్ చేస్తూ అంటే రెగ్యులర్గా చేస్తున్నాం కదా ఆలోచనలో ల్యాప్టాప్ చేసినట్టుగా మన మొబైల్ బ్యాంకింగ్ చేసినట్టుగా కాకుండా జాగ్రత్తగా చేయాలి ఇంతే కాకుండా అతి ముఖ్యంగా ఏమిటంటే అమౌంట్ విషయంలో అమౌంట్ విషయంలో మనం ఎప్పుడు కూడా వ్యాలిడ్ అకౌంట్ పంపనమ్మా కొందరు రెండు మూడు అకౌంట్స్ ఉంటాయి ఒకప్పుడు ఏదో అకౌంట్ ఇచ్చి ఉంటారు మనము ఒక రూపాయి పంపించి టెస్ట్ చేసుకొని వారితో సంప్రదించి మిగతా అమౌంట్ పంపొచ్చు ఒక టెక్నిక్ ఇదొక అకౌంటా కాదా ఇది ఒక ఈ అకౌంట్ సరే అందా కాదా అని తెలుసుకోవడానికి ఆ జాగ్రత్త కూడా తీసుకొచ్చిన పరిస్థితి మనకుంది నేడు ఆర్బిఐ డైరెక్టివ్స్ ద్వారా మన భారతదేశంలోని అన్ని బ్యాంకులకు నేషనల్ బ్యాంక్స్కి ఆదేశాలు జారీ చేశారు ఏమని డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ఎంకరేజ్ చేయమని కస్టమర్స్తో చేస్తున్నారు మీకు తెలిసినట్టుగా మనందరికీ కూడా తెలిసినట్టుగా ఇప్పుడు ఈ ప్రస్తుత డిజిటల్ వరల్డ్లో మనకు ఒకటి మన మొబైల్ ఫోన్లో ఆండ్రాయిడే ఉండాలి కొంత జీబీ అంటే డేటా ఉండాలి చాలు ఆండ్రాయిడే ఉండి కొంత త్రీ జీబీ ఫోర్ జీబీ ఉంటే మనము అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయవచ్చు అలాగే మొబైల్ బ్యాంకింగ్ చేయొచ్చు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ మొబైల్ బ్యాంకింగ్ ఇంకొక అతి ముఖ్యమైన పాయింట్ అమ్మ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు వ్యాలెట్ ద్వారా కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఏది చేసినా అమౌంట్ కరెక్ట్ అకౌంట్కి పోవడం అవునండి మనం ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టుగా పదివేల రూపాయలు ఒక వ్యక్తికి పంపించాము రాంగ్లీ ఇమీడియట్ స్టెప్స్ ఏం తీసుకోవాలి అది మన ప్రేక్షక మాసాలకు తెలియజేయాలి ఇమీడియట్ స్టెప్స్ ఏంటంటే ఆ బ్యాంక్ ఏ బ్యాంక్ అయితే హోమ్ బ్యాంక్ అంటాం మనం మన బ్యాంక్ని హోమ్ బ్యాంక్ అంటాం పేరెంట్ బ్యాంక్ మన హోమ్ బ్యాంక్ కస్టమర్ కేర్కి మెసేజ్ చేయాలి కాల్ చేయాలి ఫార్వర్డ్ పై మెసేజ్ చేయాలి మెసేజ్ ఏం చేయాలి మన అకౌంట్ అక్కడే ఉంటుంది కస్టమర్ కేర్ మనం ఫోన్ చేస్తాం కనుక వాళ్ళు స్కాన్ చేస్తే వాళ్ళ డిజిటల్ స్క్రీన్ పైన మన అకౌంట్ డీటెయిల్స్ వస్తాయమ్మా ఎవరికి పంపించాము పేరు అమౌంట్ ఎవరికి పంపించాము పేరు అమౌంట్ టైం ఏ టైం పంపించాము కస్టమర్ కేర్కి మెసేజ్ చేయాలి కన్ఫర్మ్డ్గా అది అప్పుడు నంబర్ చూపించాలి చూపించాల్సి ఉంటుంది అమ్మా ఒక చిన్న ముఖ్య విషయం అమ్మ ఇక్కడ మనము మన బ్యాంక్ కస్టమర్ కేర్ చెప్పిన తర్వాత ఎవరికైతే పంపించామో రాంగ్లీ సెంట్ ఆ బ్యాంక్ అడ్రస్ కూడా తెలుసుకోవచ్చు మనం వీ కెన్ యాక్సెస్ ఆ అకౌంట్ నెంబర్ కొడితే మనం కూడా మన స్క్రీన్పై ఏ బ్యాంక్కి పంపించామో ఆ అకౌంట్ హోల్డర్ ఎక్కడ ఏ బ్యాంక్లో ఉన్నారు తర్వాత నంబర్ ఏంటి మనకు తెలుసు తమ చేసిన నంబర్ బ్రాంచ్ ఇది ముఖ్యమమ్మ ఆ వి వివరాలు ఇమీడియట్గా రాసుకొని నోట్ ప్యాడ్లో కానీ మొబైల్లోనే నోట్లో మనము దాన్ని రికార్డ్ చేసి ఇమీడియట్గా ఆ బ్యాంకర్కి మనం ఫోన్ చేయాలి అనుకోకుండా పదివేల రూపాయలు నేను మీ బ్యాంకులో అకౌంట్ గల ఖాతాదారుడికి పంపించాను వారికి సలహా ఇచ్చి తిరిగి నా బ్యాంక్ అకౌంట్కి నా అకౌంట్కి క్రెడిట్ చేయమని చెప్పి చెప్పవచ్చు ఇది విని అక్కడి ఆ బ్యాంక్ మేనేజర్ ఆ కస్టమర్కి ఫోన్ చేస్తాడు బాబు ఇలా నాకు మెసేజ్ వచ్చింది కాల్ వచ్చింది అను అనుకోకుండా రాంగ్ అకౌంట్కి పంపించాడని చెప్పారు ఖాతాదారులు పంపించమని నైంటీ నైన్ పర్సెంట్ పంపిస్తారమ్మా వన్ పర్సెంట్ పెద్ద మనుషులు పంపించరు అప్పుడు ఏం చేయాలి అది కూడా ముఖ్యమైన పాయింట్ అమ్మ మీకు తెలిసినట్టుగా ఈ రోజుల్లో ఆర్బిఐ కూడా ఎంకరేజ్ సందర్భంలో డిజిటల్ ప్రపంచంలో మన ప్రపంచమే ఒక ముట్టి ముట్టి అంటే పిడికిల్లో బంధించబడిన పరిస్థితుల్లో మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి అందుకని ఈ సందర్భంలో ఒక మాట చెప్పదలుచుకున్నాను నేను మన అశేష మన ప్రేక్షక మహాశైలకు మూడవ ప్రపంచ యుద్ధం రాదు వస్తే కంప్యూటర్ మిస్టేక్తో రావచ్చు అని ఒక పెద్ద మనిషి అన్నాడు రాదు కంప్యూటర్ చిన్న మిస్టేక్తో ప్రపంచ యుద్ధమే జరగవచ్చు ఓకే ప్రపంచ యుద్ధం అంటే అన్ని దేశ అన్నో దేశాల మధ్య నూట తొంభై ఆరు దేశాలు కావచ్చు ఈ మెజారిటీ ఆఫ్ ది కంట్రీస్ కావచ్చు అయితే నా పాయింట్ ఏమిటంటే ఎప్పుడు కూడా ఐఎఫ్ఎస్సి కోడ్ను జాగ్రత్త చూసుకోమని మనం అనుకున్నాం ఇక్కడ ఒక పాయింట్ అమ్మా మన బ్యాంక్ మేనేజర్ కూడా చీఫ్ మేనేజర్ ఆ మేనేజర్కి తెలియచేయాలి మన మేనేజర్ ఆ మేనేజర్కి చెప్తాడు మన మేనేజర్ ఆ ఖాతాదారుడికి ఫోన్ చేయరు ఆ మేనేజర్ ఆ ఖాతాని ఫోన్ చేస్తే ఇమీడియట్గా అమౌంట్ వస్తుంది మనము టెన్షన్ పడకూడదు ఫస్ట్ పాయింట్ రెండవ పాయింట్ ఎప్పుడైనా రాంగ్ అకౌంట్కి పోతే రెండు రకాలమ్మా కరెక్ట్ అంటే వ్యాలిడ్ అకౌంట్ ఇన్వ్యాలిడ్ అకౌంట్ అని రెండు రకాలమ్మా మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ట్వల్వ్ డిజిట్స్ అనుకుందాం ఫోర్టీన్ డిజిట్స్ యొక్క అకౌంట్ నెంబర్లో లాస్ట్ డిజిట్స్ అయిలు బదులుగా మనం డబుల్ ఫైవ్ చేసామనుకోండి ఇన్వ్యాలిడ్ అది ఇన్వ్యాలిడ్ అకౌంట్కి రాంగ్గా అమౌంట్ మనము పంపిస్తే ఇమీడియట్గా మనకు వాపస్ వస్తుంది రిఫండ్ వస్తుంది అవును అది కొంతమందికి తెలియదమ్మా ఇది మన మన ప్రేక్షకుల మహిళలు చెప్తున్నాం మనం ఇమీడియట్గా వచ్చేస్తుంది కానీ వ్యాలిడ్ అకౌంట్ పంపిస్తే రాంగ్గా అది రాదు అక్కడ క్రెడిట్ అయిపో క్రెడిట్ అయిపోతుంది మనకు డబ్బులు వస్తే ఓకే మనం తీసుకున్న చర్య ఏమిటంటే ఆ మేనేజర్ అడ్వైజ్ ఇస్తే కస్టమర్ ఖాతారు పంపని పక్షంలో మన మేనేజర్ మన తరఫున లీగల్ యాక్షన్ తీసుకుంటాడు లీగల్ యాక్షన్ పోలీస్కి ఎంక్వైరీకి పెట్టి పంపించి ఎంక్వైరీ చేయించి తగు యాక్షన్ తీసుకుని డబ్బులు తిరిగి మనకు వచ్చేట్టుగా చేయవచ్చు అసలు ఇక్కడ ఒక ముఖ్య విషయం గమనించాలి ఏంటంటే అమ్మా రాంగ్ అకౌంట్కి బాధ్యత ఇక్కడ మన హోమ్ హోమ్ బ్యాంకర్ కాదు అక్కడ రాంగ్లీ సెంటర్ రిసీవింగ్ బ్యాంక్ కాదు మనదే పొరపాటు వాళ్ళ బాధ్యత లేదమ్మా అందుకని కొన్నిసార్లు ఆర్బిఐ వెబ్సైట్లో ఆర్బీఐ యొక్క సర్వర్లో మనము ఏ నెంబర్కి అయితే పంపించామో అది రికార్డ్ అయి ఉంటుంది దాన్ని కూడా ట్రాక్ చేసి మనము మన అకౌంట్ మనము మన అకౌంట్ అమౌంట్ని తీసుకోవచ్చమ్మా కానీ ఏది ఏమైనా జాగ్రత్త పడడం తప్పిదమైతే త్వరగా స్టెప్స్ వేయడం స్టెప్స్ వేసి అంత మాత్రమే కాకుండా ఆ స్టెప్స్ని ఫాలో అప్ చేయడము తిరిగి డబ్బులు వచ్చేట్టుగా చేసుకోవడం అతి ముఖ్యంగా భవిష్యత్తులో ఇలాంటి చిన్న పొరపాటు చాలా పెద్ద పొరపాటు అమ్మ ఈరోజే ఉదయమే మా మిత్రులు ఒక అతను ఫోన్ చేశాడు ఇలా పంపించాను అంకిల్ అంకిల్ అంటాడు ఆయన ఎయిటీన్ థౌజండ్ ఏం చేయాలంటే బాబు ఈరోజు మేము డిస్కస్ చేయొచ్చు అనుకుంటున్నాను నేను అయితే ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుందని చెప్పాను చాలా మంది చేస్తుంటారమ్మా చాలా మంది కూడా మన నిత్య జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురుతుంటాయి కనుక జాగ్రత్త ఫ్రీ ట్రాన్సాక్షన్ చేసుకోవాలని మనం సూచిస్తున్నాం ఏదైనా అండి అంటే పొరపాటు అనేది కావాలని ఎవరు చేయరు పొరపాటు జరిగినప్పుడు మాత్రం ఆ నష్టం అనేది ఎంత దూరమైనా వెళ్ళే అవకాశం ఉంటుంది అది సున్నా అందులోనూ ఈ లెక్కలు సున్నా మారిందంటే మొత్తం మారిపోతుంది మారిపోతుంది కానీ ఇలా బ్యాంకింగ్ సెక్షన్లో అనేటప్పటికీ ఖచ్చితంగా ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి పొరపాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి అమ్మ మీ ప్రశ్నలు ఒక మాట అన్నారు ఇప్పుడు మన ఎపిసోడ్లో ఏమిటంటే మనీ హనీ ప్రోగ్రాంలో మనం మనీకి సంబంధించిన ముఖ్య అంశాన్ని చెప్తున్నాం హ్యాకింగ్ అని ఒక పదం వాడారు మీరు అయితే మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎనీ టైం మనం డిస్కస్ చేద్దామా వివరంగా అలాగే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి విన్నారు కదండి పొరపాటును కావచ్చు లేదైతే ఏదైనా అనుకోకుండా జరిగింది విషయం కావచ్చు ట్రాన్సాక్షన్స్లో అమౌంట్ అనేది వేరే అకౌంట్కి మనం అనుకున్న అకౌంట్ కాకుండా వేరే అకౌంట్కి గనక మనం పంపించే డబ్బులు అనేది క్రెడిట్ అయితే ట్రాన్స్ఫర్ అయితే ఏం చేయాలి ఇమీడియట్గా ఈ విషయాల గురించి మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదండి ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ మళ్ళీ మనీ హనీ ప్రోగ్రాంలో కలుసుకుందాం నమస్తే